వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ ముందుగా హెడ్లైన్స్. ఏపీలో అత్యాచారాలపై పెరుగుతున్న ఆందోళనలు, కఠినమైన శిక్షలు పడాలంటున్న మహిళా సంఘాలు. ఆందోళన బాటలో రంగసముద్రం ముంపు బాధితులు, పదేళ్లు దాటినా పరిహారం ఇవ్వలేదంటూ నిరసనలు. అజ్మీర్ దర్గాను సందర్శించిన డిప్యూటీ సీఎం జగన్ పాలన సుభిక్షంగా ఉండాలని నివేదన. వినాయకుడికి హారతి ఇచ్చిన ముస్లిం భక్తులు, హిందూపురం యువకుల కళ్ళలో ఆనందాలు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలో పలు చోట్ల వివిధ రూపాల్లో గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠించి యువకులు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. కడప జిల్లా మైదుకూరులో జరిగిన ఘటనపై దుమారం రేగుతోంది. అక్బర్ అనే వ్యక్తికి చెందిన భూమిని తిరిగి అతనికే ఇచ్చేయాలని ఏపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నజీర్ డిమాండ్ చేశారు. భూమి ఇస్తావా చస్తావా అంటూ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారని, అక్బర్ కుటుంబాన్ని ఎన్కౌంటర్ చేస్తానంటూ శారీరకంగా ఇబ్బందులు పెట్టారని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు అన్ని వర్గాలకు అండగా ఉంటుందని ఆయన చెప్పారు. మీరేంటంటే మా యొక్క పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుందంటారు. ఒక వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని మీ సీఏ పేరుతో సహా చెప్తూ వాళ్ళు పెట్టిన కష్టాలు చూపెడుతూ ఇలా జరిగింది సార్ అంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ కాడి నుంచి కానీ మీ దగ్గరికి నుంచి కానీ. అనంతపురం జిల్లా హిందూపురంలో మత సామరస్యం వెల్లివిరిసింది. నాలుగో వార్డులో విశ్వసేన వినాయక సమితి ఆధ్వర్యంలో కొలువు తీర్చిన గణపతి వద్ద పలువురు మైనార్టీలు పూజలో పాల్గొన్నారు. కౌన్సిలర్ దాదాపీర్, మరికొంతమంది ముస్లింలు పాల్గొని హిందూ సాంప్రదాయ ప్రకారం పూజలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కలిసిమెలిసి అందరూ కలిసిమెలిసి కులాలు మతాలు దూరం పెట్టి మేమంతా కలిసిమెలిసి వినాయక చవితి చేస్తాము. ప్రతి సంవత్సరం చేసినట్లే ఈ సంవత్సరం కూడా చాలా ప్రేమగా నన్ను ఆహ్వానించారు పూజకి. నేను వచ్చి వీళ్ళకి నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇట్లే అందరూ కలిసిమెలిసి చేయాలి. కరీంనగర్ జిల్లా కోర్టులో జరిగిన లోక్ అదాలత్లో అనేక కేసులు సింగిల్ డేలోనే పరిష్కారమయ్యాయి. దీని ప్రారంభ సమావేశానికి జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోర్టులలో పెండింగ్లలో ఉన్న కేసులు సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కోవిడ్ వల్ల కోర్టులు సరిగా పనిచేయనందున ఎన్నో కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయని, కేసుల పరిష్కారానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నారని చెప్పారు. అలాంటి వారందరూ ఈ లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీ పడి త్వరగా కేసులు పరిష్కరించుకోవాలని, దీని ద్వారా కక్షిదారులకు సమయము డబ్బు ఆదా అవుతాయని చెప్పారు. ఈరోజు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 4000 కేసెస్ ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే ప్రతి ప్లేస్ లో కూడా బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్లో వంట గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రోజు రోజుకి వంట గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని, దానికి వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్ వద్ద రోడ్డుపై కట్టెలు పెట్టి బతుకమ్మ ఆడటం, వంట వార్పు చేసి అనంతరం తలపై కట్టెల మోపుతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్రా సత్యప్రసన్నారెడ్డి బీజేపీ సర్కారు వైఖరిని తీవ్రంగా విమర్శించారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కళాన్ గ్రామంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భాద్రపద శుద్ధ చవితి నుండి 2 రోజుల పాటు బోనాల ఉత్సవాలు గ్రామంలో నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా చవితి రోజు పెద్దమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పాలనలో ప్రజలు ఆరోగ్యంగా ఆర్థికంగా సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం ఆశయాలు సర్వం సిద్ధించాలని ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజాద్ బాషా ఆకాంక్షించారు. అజ్మీర్ షరీఫ్ దర్గాలో పూల చెద్దరు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మతాలకు అతీతమైన అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చికాగోలో స్వామి వివేకానంద 128 కిందట చేసిన సర్వమత సమ్మేళన ప్రసంగం ప్రపంచ తరాలకు అజరామరమైన స్ఫూర్తినిచ్చిందని మత సామరస్య వేదిక కోఆర్డినేటర్ దూసర్లపూడి రమణరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వివేకానంద పార్కు వద్ద వివేక చికాగో ప్రసంగంపై మత సామరస్య వేదిక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. పరిషత్ ప్రచురించిన నూతన పుస్తక ప్రతులను వేదిక ప్రతినిధులు స్వయంయుక్తంగా ఆవిష్కరించారు. సంవత్సరంలో ప్రపంచ మత సమ్మేళనం కోసం అని చెప్పినటువంటి సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని భారతీయ సమధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని మత సామరస్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజున కాకినాడ మత సామరస్య వేదిక ఆధ్వర్యంలో వివేకానంద పార్కులోని వివేకానంద స్వామి కాంస విగ్రహం నీడలో ఈ రోజున ఈ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహణ జరిగింది. మరి ప్రజలందరూ కూడా హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సిక్కులైనా జౌనులైనా బుద్ధిస్టులైనా మనమందరం. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు సులభంగా పరిష్కారానికి నోచుకున్నాయి. ఆలమూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించామని ఆలమూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అమర రంగేశ్వరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల బార్ ప్రెసిడెంట్ అబ్బులనాయుడు, నామాల శ్రీనివాస్, చల్లా సతీష్, జాయింట్ సెక్రటరీ విద్యాప్రసన్న, న్యాయవాదులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్లకి, పోలీస్ వారికి, మిగతా కోర్టు సిబ్బంది అందరికి కూడా డాక్టర్ అమర రంగేశ్వరరావు గారు వారి చేతుల మీదుగా మాస్కులు పంచిపెడతారు. ఆ మాస్కులు తీసుకుంటే కోర్టు ప్రార్థిస్తున్నాం. రాజమండ్రిలోని ఆర్యాపురానికి చెందిన వివాహితపై అత్యాచార యత్నానికి పాల్పడటమే కాకుండా దాడికి ప్రయత్నించిన వేమనమంద రామరాజు, అతని అల్లుడు రుద్రరాజు దిలీపులను వెంటనే అరెస్ట్ చేయాలని గార్డ్స్ ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ డాక్టర్ రాయవర్పు సత్యభామ, రాష్ట్ర నాయకురాలు ఆకుల విజయభారతి డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే అర్బన్ జిల్లా ఎస్పీ నిర్వహించిన స్పందనకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు బాధితురాలతో కలిసి మాట్లాడారు. శ్రీ రంగాపూర్ మండల కేంద్రం రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ముంపు బాధితులైన రాజులగుట్ట వాసులు జలదీక్ష చేశారు. దాదాపు రిజర్వాయర్ పూర్తయి 10 సంవత్సరాలు దాటుతున్నా పునరావాసం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, జీవో ఇచ్చిన నాటి నుండి నేటికి 11 సంవత్సరాలు గడిస్తే అప్పుడు ఉన్నటువంటి గృహ నిర్మాణ వస్తువుల రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయాయని బాధితులు అంటున్నారు. న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పరిహారాన్ని ఇప్పటికీ ఇవ్వకపోవటం వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామన్నారు. ఈ కార్యక్రమంలో బాధితులకు మద్దతుగా బొక్క లయ, కుమ్మరి గోవిందరాముడు, శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ శివ తదితరులు పాల్గొన్నారు. ఆ జీవోను రద్దు చేసి ఇంతవరకు ఎస్సీ ఎస్టీ సెప్లాండ్ నుండి కామ్గడ్ రిజర్వేర్, ఇతర రిజర్వేర్లు అన్నింటిలో కూడా చేప పిల్లలు పంపిణీ చేసేవారు. ఇప్పుడు చేప పిల్లలు కూడా పంపిణీ లేదు కాబట్టి
గిరిజనులకి ఇతర పేదలందరికీ రక్షణ కల్పించినటువంటి చేపల్ని అలాగే రవాణా కోసం ఆటోలు అయ్యి సర్ప్రైజ్ చేసి అయ్యి లేవు. ఈ రకంగా చేసిన వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి చేపలనేవి పోష్టిక ఆహారాన్ని పోషక విలువలు కలిగింది. కరోనా కాలంలోనే అనేక మంది ఈరోజు చేపలు తింటారు. ఈరోజు చేపలనేవి చెరువులు డాముల్లో ఉన్నటువంటి చాలా రుచికరమైన చేపలు. ఇటువంటి చేపలను ఈరోజు ఏంటంటే 217 జీవో తీసుకొచ్చి ఈ చేపలను వేల వేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి వెంటనే ఈ రద్దు చేయాలని చేపలపై పిల్లలు పంపిణీ చేయాలని చెప్పేసి మేము 5వ సెంచరీ సాధన కమిటీ గిరిజన సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు జగ్గంపేట సీఐ సురేష్ బాబుకు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు లారీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 2 కోట్ల విలువైన 2000 కేజీల గంజాయిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి 2 లక్షలకు పైగా నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామానికి చెందిన ఓగిరాల శిరీషకు న్యాయం జరగాలని మహిళలంతా నిలదీస్తున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పంచాయతీ పేరుతో శిరీషను తీసుకెళ్లారని, ఆ తర్వాత ఆ అమ్మాయిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా డిఎస్పీ జంగారెడ్డిగూడెం రవికిరణ్ నిందితుల తరపున వకాలత పుచ్చుకొని ఆ అమ్మాయిని దుర్భాషలాడారన్నారు. ఏఎస్ఐ జ్యోతి, ట్రైనీ ఎస్ఐ జయలక్ష్మి శిరీషతో రాజీకి బలవంతంగా సంతకాలు చేయించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల బృందం డిమాండ్ చేస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నమస్తే కరీంనగర్ న్యూస్.